కులుకులు ఆ మెలికలు మేఘాలలు మెరుపులు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన ఆణిముత్యాలతో మా పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. ఎక్కడ 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 ఉందో తారక, నాలో కిరివిక్కిరి ఊహలు రేపే గోపిక. అక్షరం అంటేనే క్షరం కానిది, మరణం లేనిది, నాశనం లేనిది. సీతారామ శాస్త్రి గారు ఒక అక్షరం. ఓహో అల్లరి 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 ఆశలు రేపక. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కొంచెం బ్రైట్ గా పాడితే బాగుండు అనిపించింది. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని కదల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని. 100 వ్యాసాలు చేయలేని పని ఒక్క ప్రసంగం చేస్తుంది, 100 ప్రసంగాలు చేయలేని పని ఒక్క పాట చేస్తుంది. దాని నిదర్శనం ఇది. నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినీవాలి. ఒక మెలోడిక్ ఇంత బాగా యూ కెన్ డెలివర్ అనేది నాకు ఇప్పుడే తెలిసింది. యాక్చువల్లీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంచలంచెలుగా అంచలంచెలుగా ఎదుగుతూనే ఉన్నావు, ఎదుగుతూనే ఉన్నావు. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా. శృతి ఈరోజు చాలా మిస్సింగ్ అని నాకు అనిపించింది పర్సనల్ గా. పాటలు వచ్చినప్పుడు కూడా భయపడకుండా పాడాలి అంటే గనక సాధన ఉత్తమంగా ఉండాలి. పద్దెనిమిది పంక్తుల పాటలు పొందుపరచడమే బాపు రే శాస్త్రి గారికి చెల్ల. చాలా ఫ్లాట్ అయ్యి చాలా థిన్ అయ్యేటప్పుడు ఒక ప్రెజెన్స్ లేకుండా ఇట్ జస్ట్ ఒక డిస్కనెక్ట్ అయిపోతుంది, ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. సో అది సంథింగ్ యూ హావ్ టు వర్క్ ఆన్. జగతి అంటే మనమే అన్న మాయలో. చాలా చోట్ల ఫ్లాట్ గా ఉంది, చాలా చోట్ల షార్ప్ అయింది, హమ్మింగ్ శృతిలో లేదు. ఈ పాట వింటున్నంతసేపు వేరే లోకంలో విహరించాను నేను, అంత బాగా పాడావు. చీకటి లాంటి పగటి పూట, కత్తులు లాంటి పూల తోట. వాట్ ఎ రాకింగ్ పర్ఫార్మెన్స్ మ్యాన్. అనగనగనగా అరవిందట తన పేరు, అందానికి సొంతూరు. ఇంకొంచెం అది ఇంకా బోల్డ్ గా ఇంకా బలంగా పాడతావేమో అని అనుకున్నాను. అన్యాయం కదా ఇది అనరే ఎవరు. రెండు మూడు చిన్న పొరపాట్లు అనిపించింది నాకు. ఒకసారి కూడా చూడకుంది క్రీగంట. సాకిలో కొన్ని చోట్ల పొరపాట్లున్నాయి. ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా. పవిత్ర చాలా ప్లేసెస్ లో ఐఎమ్ నాట్ హ్యాపీ.